ఏఐ టూల్స్ నేర్చుకొని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి నమస్తే సుబ్బారావు గారు వాయిదా ఇది మనం సర్వసాధారణంగా పిల్లల్లో చూస్తూ ఉంటుంటాం దీని వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు అంటే చదువుకోవడానికి కావచ్చు లేదంటే ఎక్కడికైనా వెళ్ళే ప్రాసెస్ కావచ్చు ఏదైనా తర్వాత చేస్తాం తర్వాత చేస్తాం వాయిదా వేస్తూ ఉంటుంటారు దీని వల్ల వచ్చే కాన్సిక్వెంట్స్ అసలు పిల్లలతో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయించవచ్చు మనం వాయిదాలు వేయటం అనేది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఏదో మూల జరుగుతూనే ఉంటుంది చాలా సర్వసాధారణంగా జరుగుతుంటుంది కానీ కొన్ని పనులు మాత్రం వాయిదాలు వేయం వెంటనే చేసేస్తూ ఉంటాం కొన్ని ఎందుకు వాయిదాలు వేస్తాం కొన్ని ఎందుకు వేయం అనేటువంటిది సరదాగా చూద్దాం చక్కగా ఒకసారి అర్థం చేసుకుందాం ఆసక్తిగా అర్థం చేసుకుందాం ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కరు ఏదో పని చేయాలి రోజు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి కొన్ని పనులు చేస్తారు కొన్ని పనులు చేయరు బిజినెస్ మ్యాన్ ఉంది అనుకోండి టార్గెట్స్ కోసం పని చేయాలి ఇలా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కానీ ఈ చేసే క్రమంలో కొన్ని పనులు మనం చెయ్యం చెయ్యాలనుకుంటాం కానీ చెయ్యం సో ఆ టైంలో మనం అనుకుంటాము అది చెయ్యాలి ఆ పర్టికులర్ ఆ కన్ను పనులు మొదలుపెట్టేటప్పుడు నా మూడ్ బాగాలేదు ఇప్పుడు కొంచెం ఒక సెల్ ఫోన్ తీసుకుందాం ఒకసారి కాసేపు మోటివేషనల్ వీడియో చూద్దాం లేదా ఒక రీల్ చూద్దాం అని ఇలా అనుకుంటా ఉంటామండి సో అనుకున్న మరుక్షణ ఏమవుతుంది ఫోన్ తీసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటాం అదొక బిగ్ ట్రాప్ అయిపోతుంది ఆ యొక్క ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ కానీ ఏదైనా సరే అల్గారి ఎట్లా ఉంటాయండి మీకు కావాల్సిన కంటెంట్ని వెంటనే ఇస్తాయి అంటే మీ మైండ్ని అవి రీడ్ చేసేస్తాయి మీరు దేనికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అవే తర్వాత తర్వాత వస్తూ ఉంటాయి సో ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయిపోతుంది ఆ తర్వాత మనకి అర్థమవుతుంది అరే ఇప్పుడు వన్ అవర్ అయ్యిందని అప్పుడు మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం సో ఇవి చాలా తరచుగా చాలా మందికి జరుగుతూ ఉంటాయండి సో ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అని చూసేటప్పుడు మనం ఒక మూడు అబ్జర్వేషన్ చూద్దామండి మొట్టమొదటి అబ్జర్వేషన్ పిల్లలు అయితే టార్గెట్ పెట్టుకుంటారు కానీ మొదలవ్వదు కొంతమంది అయితే జాబ్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఈసారి నెక్స్ట్ ఇయర్ కి ఈ కోర్సెస్ అన్ని చెయ్యాలి అనుకుంటారు కానీ జరగదు కొంతమంది ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి లేదంటే జాబ్తో పాటు నాకు ఇది ప్యాషన్ అందరికీ చెప్తా ఉంటారు కానీ జరగదు ఎక్కడ దానికి సంబంధించిన పనులు కూడా అసలు కనీసం స్టార్ట్ స్టార్ట్ కూడా కావు సో ఆ టైంలోనండి మరి మిగిలిన అన్నిటికీ పనులు టైం దొరుకుతుంది రీల్ చూడడానికి టైం దొరుకుతుంది లేదా యూట్యూబ్లో కావాల్సిన దానికి టైం దొరుకుతుంది తిరగడానికి టైం దొరుకుతుంది కానీ దీనికి మాత్రం చాలా ప్యాషన్ అనుకున్నప్పటికీ దొరకదండి మరి ఎందుకు దొరకదు ఇది అబ్జర్వేషన్ వన్ అండి అబ్జర్వేషన్ టూకి వచ్చేటప్పటికి కొన్ని పనులకి డెడ్ లైన్స్ ఉండేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కొన్ని పనులకి డెడ్ లైన్స్ ఉంటాయండి ఎప్పుడైతే డెడ్ లైన్స్ ఉన్నాయో కొంతమంది చేసుకుంటూ కొంతమంది అసలు మొదలు పెట్టరు లాస్ట్ ఇంకా రేపే డెడ్ లైన్ ముగిసిపోతుంది ఈ పని రేపు మా ఖచ్చితంగా చేసి తీరాలి వాళ్ళు బాస్ ఇస్తారు లేకపోతే వాళ్ళ సొంత పని కానివ్వండి అప్పుడు మొదలు పెడతారు అంటే అన్ని రోజులు వదిలేసినటువంటి పని ఈ ఒక్క రోజు ఎందుకు మొదలు పెట్టామండి చాలా ఆసక్తికర విషయం ఇది కొంతమంది మీరు ఎగ్జామ్స్ టైంలో చూస్తే పిల్లలు టూ వీలర్ మీద వెళ్తా కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎగ్జామ్ కి ఫాదర్ వెనకాల కూర్చుని మదర్ వెనకాల కూర్చుని చదువుకుండా అంటే ఎంత గ్రేట్నెస్ అండి అంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మరి అక్కడ ఎందుకు వచ్చింది ఇక మూడో అబ్జర్వేషన్ అండి ఇది చాలా అంటే గౌరవంతో కూడిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది స్ట్రీట్ వెండర్స్ ఉంటారండి పాపం రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మనం చూస్తూ ఉంటే ఎండనక వాన్ అనకా అదే ప్లేస్లో వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అంతే డిసిప్లిన్గా అదే పంక్చువల్గా అదే టైంకి వస్తారు అదే మీరు రెండు సంవత్సరాలు చూసినా మూడు సంవత్సరాల తర్వాత చూసినా అలాగే ఉంటారండి నా చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఇప్పటికీ నేను ఊరు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అలా చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఏ ఎక్కడ అంటే వీళ్ళు అంత డిసిప్లిన్గా ఎందుకు చేయగలుగుతున్నారు పంక్చువల్గా ఎందుకు చేయగలుగుతున్నారు మనం చెప్పుకున్న మూడు అబ్జర్వేషన్లు మనం చూసినప్పుడు ఎక్కడ ఆగిపోతుంది అన్నప్పుడు సైకాలజీలోనండి మార్స్ లోస్ అని ఆయన ఒక హైరార్కి చెప్పారు అంటే ఒక వ్యక్తులకి నీడ్స్ని బట్టి మనం పనులు చేస్తామండి అవసరాలు అవసరాలను బట్టి సో ఫిజియోలాజికల్ నీడ్స్ ఉన్నాయనుకోండి అంటే మరి సాధారణంగా చెప్పాలంటే తిండి బట్ట గుడు గూడు గుడ్డ అంటారు చూసారా సో ఇవి మొట్టమొదటి ప్రాధాన్యత అంశాలండి ఎప్పుడైతే ఇవి లేవో ఇంకా వేరే వాయిదాలు వేయం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాం అక్కడ అంటే మూడో అబ్జర్వేషన్ ఎందుకైతే చెప్ ఏదైతే చెప్పానో అది అక్కడ కనెక్ట్ అయ్యేటువంటిది ఎగ్జాంపుల్ అనమాట అండి ఇక రెండోది వచ్చేటప్పటికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఎంతకైనా మనం చేస్తామండి ఖచ్చితంగా చేస్తాం ఇక మూడోది వచ్చి లవింగ్ అండ్ కేరింగ్ అప్పుడు మనకు కావాల్సిన వాళ్ళని పట్టించుకుంటాం చూసారా వ్యక్తి మొట్టమొదటిగా తన కంఫర్ట్ ఇది చూస్తాడు తర్వాత పక్క వాళ్ళ గురించి లవింగ్ అండ్ కేరింగ్ నీడ్స్ అనేటువంటి థర్డ్ స్టేజ్లో వస్తాయి అనమాట అండి ఫోర్త్ స్టేజ్లో సెల్ఫ్ ఎస్టీమ్ నాకంటూ ఒక ప్యాషన్ ఉంది సో అప్పుడు అది చేయటానికి మనం అక్కడ నాలుగో స్థాయిలో అది వస్తుంది అనమాట అండి ఐదో స్థాయిలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ వస్తుందండి ఐదో స్టేజ్లో సో అంటే ఈ నీడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ఫిల్ అవుతుంటేనే మనం చేస్తూ ఉంటాం మూడు నీడ్స్ ఉన్నాయి అనుకోండి అండి ఫిజియోలాజికల్ ఉన్నాయి మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మన ఇంట్లో చక్కగా ఉన్నాము లవ్వింగ్ అండ్ కేరింగ్ మన ఫ్యామిలీ చక్కగా ఉంది ఈ నాలుగు ఐదు అనేటువంటిది ఆగిపోతా ఉంటాయి అనమాట అండి మీరు చూడండి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో కనెక్ట్ అవుతున్నాయి కదా కంఫర్ట్స్ ఉన్న ప్రతిసారి కూడాను పెద్దగా వాటి వైపు వెళ్ళం వాయిదా వేస్తూనే ఉంటుంటారు ఎప్పుడైతే అవి మనకి అందవో అప్పుడు మాత్రమే వాయిదా లేకుండా చేసే పనులు కనిపిస్తూ ఉంటుంటాయి అవునండి మరి ఎలా మనం చెయ్యాలనుకుంటాం చెయ్యండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఉపయోగం ఒకటేనండి సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ గాని నేను ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అంటే పది సంవత్సరాల క్రితము ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు అరే వీళ్ళు ఇంకా మోటివేట్ చేయాలి అని రివార్డ్స్ అనౌన్స్ చేసేటండే వాళ్ళు ఒక రివార్డ్ ఇద్దాము అని రివార్డ్ ఇవ్వటం మొదలు పెడతాం ఇంకా అందరూ బాగా ఉత్సాహంగా చదువుతారు అని అప్పుడు ఏమైందంటే అండి ఒక రెండు మూడు సార్లు అయిన తర్వాత ఇది ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళే చదివేవారు అంటే మనం అందరినీ ముందుకు తీసుకెళ్లాలి అనేది మన ఉద్దేశం దానికోసం రివార్డు కేటాయిస్తాం ఇప్పుడైతే ఎగ్జామ్కి ఒక రివార్డ్ ఇచ్చానో ఏమవుతుందండి అందరూ మొదలు పెడతారు స్టార్టింగ్లో రెండు మూడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే టాప్ వస్తున్నారో వాళ్ళకే ఇంకొంచెం ఉత్సాహం వచ్చేది కానీ తక్కిన వాళ్ళు ఉండిపోయేవారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏంటి అని ఆలోచించేటప్పుడు నేను ఏం చేశానంటే మార్క్స్కి రివార్డ్ ఇవ్వడం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్లో ఉన్నారు ఎవరైతే ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఏ రివార్డ్కి అని మొదలుపెట్టారు ఒక అత్యంత అద్భుతమైనటువంటి మార్పు అనమాట అండి సో ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించడం మొదలుపెట్టారు ప్రయత్నించడం మొదలుపెట్టారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి ఒక రివార్డ్ అనేటది ఉంటుంది ఆ రివార్డ్ మీద మనకు ఆ రివార్డ్ వస్తుందా రాదా అంటే ఆ రిజల్ట్ ఉందా లేదా అంటే మనం అందుకోగలమా లేదా అనేటువంటి రెండో పాయింట్ మీకు రివార్డ్ ఉంది మీరుకి దగ్గరలో రివార్డ్ ఉంది అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తారు సో దీన్నే సైకాలజీలో నుండి ఎక్స్పెక్టెన్సీ థీరీ అంటారు అనమాట సో అంటే మనకు ఎక్స్పెక్టేషన్ కి దగ్గరగా ఉంది మన రిజల్ట్ ఎక్స్పెక్టెన్సీ సో ఇది అప్లై చేసుకుంటూ ఉండాలి సో నేను ఇప్పుడు చెప్పాను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను పాటించింది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ వాడికి ఈజీ కదండి ఎస్ నేను కూడా దీంట్లో ఉన్నాను అనేటువంటిది వాళ్ళకి ఉత్సాహం రావటం పెట్టింది అనమాట ఇట్లా పిల్లలు ఏ విషయాలు అయితే వాయిదా వేస్తున్నారో పెద్దవాళ్ళ విషయానికి నేను మాట్లాడుతున్నా వాళ్ళకి రివార్డ్ అనేది ఏదన్నా ఒకటి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది కూడా జనరలైజ్ చేయకూడదండి ప్రతి దానికి రివార్డ్ అనేటువంటిది ఇవ్వటం మొదలు పెడితే రివార్డ్ లేని మరుక్షను ఈ ప్రయాణం ఆగిపోతుంది రివార్డ్ ఇవ్వటం అనేటువంటిది ఏం చేయాలంటే రివార్డ్ ఇవ్వటం వల్ల వాళ్ళు కొంత ఉత్సాహం వచ్చి ప్రయాణం మొదలు పెడతారు మొదలైనటువంటి ప్రయాణంలో వచ్చేటువంటి ఇంప్రూవ్మెంట్ రివార్డ్ కింద మారాలండి ఆ పిల్లవాడికి పెద్దవాళ్ళకైనా సరే ఇప్పుడు పిల్లలకి మనం ఇది ఇస్తామండి సో ఈ ప్రాసెస్ ఉంది చూసారా ఆ ప్రాసెస్లో ఇంక్రిమెంట్ ఉంది కదా సో నేను ఇక్కడ ఉన్నవాన్ని ఇక్కడికి వచ్చాను అనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ మెంటల్ సాటిస్ఫాక్షన్ దాన్ని కన్వర్ట్ చేయడం మొదలు పెడితే రివార్డుతో పని ఉండదు అనమాట అండి వీళ్ళు ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ఎప్పుడైతే కంప్లీట్గా మన రివార్డు మీద డిపెండ్ అయ్యామో మీరు చూస్తారు చాలా మంది పిల్లలు చాలా చిన్న పిల్లలకి రివార్డ్ ఇస్తారు అరేనా నీకు ఈ మార్కులు వస్తే ఇది ఇస్తాము ఇస్తామని తర్వాత ఆగిపోతుందండి ఆ ప్రయాణం సో అంటే రివార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఆ యొక్క వాల్యూని గమనించేటట్టుగా తీసుకెళ్ళాలండి రెండో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నాడండి మీరు ఈ టార్గెట్ రీచ్ అయితే ప్రమోషన్ ఇస్తానన్నారు కేసు వన్ కేసు టూ ఏమన్నారంటే మీ సబార్డినెట్కి నువ్వు ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోతే నిన్ను రేపు ఉద్యోగులను తీసేస్తానన్నారు చెప్పండి ఇద్దరం చేస్తాము ఎవర్షన్ అంటారు అంటే ఇది మన దగ్గర నుంచి పోతుంది అనుకునేటప్పుడు వచ్చేటువంటి ఎఫర్ట్ వేరేగా ఉంది ఎగ్జాక్ట్లీ సో ఈ రెండు చాలండి చాలా థీరీస్ ఉన్నాయి ఈ రెండు మన డిస్కషన్కి ఈరోజు ఈ రోజు సరిపోతాయి ఎక్స్పెక్టెన్సీ థీరీ అండ్ లాఫ్ ఎవర్షన్ అండి ఎప్పుడైతే లాఫ్ అంటే మనం కోల్పోవతాము అనేటువంటి భావం వచ్చినప్పుడు మన శక్తి వేరేగా మారుతుంది ఇప్పుడు ఎక్కడైనా సరే అండి జనరల్గా ఇప్పుడు మనం వరదల్లో వా వాటర్లో ఉన్నాం చనిపోతామేమో అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శక్తి అంతా కూడా తీసుకుని స్విమ్ చేయడానికి ప్రయత్నిస్తాం అదే జనరల్గా కంఫర్ట్ ఉండేటప్పుడు హ్యా ఇంకా అలసిపోయానులే అని బయటకు వచ్చేస్తాం కదండి సో కాబట్టి లా ఆఫ్ ఎవర్షన్ సో ఈ రెండు ఎక్స్పెక్టెన్సీ థీరీ అండ్ లా ఆఫ్ ఎవర్షన్ అందరూ అర్థం చేసుకుంటేనండి ఖచ్చితంగా వాయిదాలు వేయటం తగ్గిపోతుంది సో దీనికి ఏం చేయాలి అంటే ఒక పేపర్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి మీ పనిలో నీడేమిటి నీటితో పాటు వచ్చేటువంటి రివార్డ్ ఏమిటి ఒక్కసారి మనస్ఫూర్తిగా గమనించండి ఎప్పుడైతే మనం ఈ రెండు పాయింట్స్ రాసుకున్నామో మీకు ఇంకోటి చెప్పాను ఇక్కడ రివార్డ్ విషయంలో చాలా తప్పు చేస్తారనమాట చాలా మంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక చెప్పినట్టుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేటప్పుడు నాకు నైంటీ పర్సెంట్ అనేటువంటిది పిల్లలకి అలవాటు చేస్తారు నైంటీ పర్సెంట్ వస్తేనే గొప్ప అనేటువంటిది అది వద్దండి సో నువ్వు సిక్స్టీ ఉన్నావు నాన్న సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇవి దాటితేనే కదండి నైన్టీకి వెళ్ళేది సో ఈ ప్రతి మైల్ స్టోను కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇస్తే మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ జర్నీ వాళ్ళు మొదలు పెడతారు అనమాట అండి సో ఆ నీడు రివార్డు రెండింటిని చేయండి ఆ మనకు తెలుస్తుంది అప్పుడు వాయిదాం అనేటువంటిది తగ్గిపోతుంది ఎవరికైనా సరే ఫార్ములా చాలా బాగుంది సార్ కోల్పోతాము అన్నప్పుడు వచ్చే భయం అటెన్షన్ ఫోకస్ నాకు తెలిసి రివార్డ్స్ తీసుకుంటున్నప్పుడు కూడా కాదు కానీ కోల్పోతాం అన్నప్పుడు మాత్రం తెలుస్తూ ఉంటుంది వాయిదాలు వేసే పద్ధతి కనుక మీకు అలవాటుగా ఉంటే ఒక్కసారి ఏది వాయిదా వేస్తున్నాం వాయిదా వేస్తే అది కోల్పోతున్నప్పుడు ఎలా ఉంటుంది ఇమాజిన్ చేయండి చాలు వాయిదా వేసే పద్ధతిని అనుకునే అవకాశం మీకు కనిపిస్తుంటుంది వండర్ఫుల్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి